नमस्कार सिटी केबल मरी सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం. యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం అమజద్ బాసా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మేయర్ సురేష్ బాబు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రెండో దశ కింద 20,000 లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో 666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని 2019 నవంబర్లోనే 3.40 లక్షల మందికి 238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. 20,000 లోపు డిపాజిటర్ల ఖాతాలో 666.84 కోట్లు 10,45,000 కుటుంబాలకు 905.57 కోట్లు జమ చేశామని సీఎం గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మోసం చేస్తూ వచ్చిందని సీఎం జగన్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా కడప జిల్లాకు సంబంధించి 30,456 మంది డిపాజిటర్లదారుల ఖాతాల్లో 38,64,403 రూపాయల నగదు జమ కావడంపై వారు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానం, కలెక్టర్ విజయరామరాజుతో పాటు జేసీలు, అధికారులు, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం కడప నగరంలో ఏర్పాటు కావడంతో సంతోషించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం అమజద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ఏర్పాటు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార వాణిజ్యవేత్తలు తమ కార్యకలాపాలు వేగవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. వ్యాపార వర్గాలకు 15 కోట్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందుకునే అవకాశం ఏర్పడిందన్నారు. అలాగే జిల్లాలో బ్యాంకింగ్ సేవలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని, ఆ ప్రాంతాలలో కూడా బ్యాంకు సేవలు అందేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా రైతాంగానికి అవసరమైన సేవలు అందించేందుకు కూడా బ్యాంకు యాజమాన్యం తోడ్పాటును అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్స్లోనే మన జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే మనం ఇవాళ యూనియన్ బ్యాంక్ సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ కావడం, ఇక్కడ ఎంటర్టైనర్స్ కానీ మన కస్టమర్స్కి అందరికి కూడా మంచి సదుపాయం లభిస్తుంది. మరి ఇప్పుడే ఈ అకేషన్లోనే సుమారుగా ఎంఎస్ఎంఈస్కు 25 క్రోర్స్, మరి అదేవిధంగా జనరల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఒక 10 క్రోర్స్, మరి ఎస్ఎంజీ గ్రూప్స్ కు నియర్లీ 140 క్రోర్స్ మరి ఇవాళ శాంక్షన్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి నేను జగన్మోహన్ గారికి, మరి ఆనంద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పటికి కూడా మన జిల్లా ప్రజలందరూ కూడా అదంతా సౌమ్యులు, మరి మంచి ఇలాంటి అవకాశాలు ఇస్తే వాళ్ళ మంచి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యిందని ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారం ఈ జిల్లా ప్రజలకు ఎంత అవసరం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మా సహాయకు ఎలాంటి అభివృద్ధి అవుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమం మా తండ్రికి ఆహ్వానించినందుకు మరొకసారి సమాన్ రెడ్డి గారికి, మరి ఆనంద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుని సహకరిస్తుంది. జిల్లాలో చాలా మందికి సంబంధించి ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. కారణం ఏంటంటే మనం ఒక 2-3 కోట్ల వరకు మాత్రమే లోన్ లిమిట్ జిల్లా లెవెల్లో గతంలో క్లియర్ అయ్యేది, కానీ ఇప్పుడు రీజనల్ బ్రాంచ్ కడపకు వచ్చింది కాబట్టి అప్ టు 15 క్రోర్స్ వరకు జిల్లా లెవెల్లోనే లోన్స్ క్లియర్ చేసే పరిస్థితి మనకు ఇవాళ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలోని
పారిశ్రామిక వేత్తలకు ఖచ్చితంగా ఇది మంచి మంచి బెనిఫిట్ పేపర్ వర్క్ అని చెప్పి మరొకటి అని చెప్పి ప్రతిదానికి తిరుపతికి పోకుండా ఇక్కడనే కడపలోనే లోన్ మంజూరు చేసే పరిస్థితి మరి యువత నుంచి ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ రీజనల్ బ్రాంచ్ తీసుకుని రావడానికి ఎంతో శ్రద్ధ ఆసక్తి చూపించి మరి ఎస్ఎం చూపించిన మన ఎస్ఎంబీసీ కన్వీనర్ గారికి బ్రహ్మాన రెడ్డి గారికి శ్రీమతి జనమి గారికి మనస్ఫూర్తిగా మా ముగ్గురు తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రీజనల్ బ్రాంచ్ కడపకు తీసుకొచ్చినందుకు కడపతో పాటు అనంతపురం కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ఇవాళ ఈ వేదిక ద్వారా మరి రీజనల్ మేనేజర్ గారిని కానీ లేకుంటే మన సీజీఎం గారిని కానీ చేసే రిక్వెస్ట్ కూడా ఇంకా జిల్లాలో బ్యాంకింగ్ సేవలు అందని గ్రామాలు చాలా ఉన్నాయి. మరి ఆ గ్రామాలకు కూడా వెసులుబాటు ఉండే విధంగా మరి చిన్నపాటి బ్యాంక్ లో పని ఉన్నా కూడా మండల కేంద్రానికో లేకుంటే నెక్స్ట్ బ్యాంక్ గ్రామంలో ఉన్న గ్రామానికో వెళ్ళాల్సిన పరిస్థితి. మరి కొన్ని గ్రామాల్లో చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల పాటు ఎక్కడైనా బ్యాంక్ లేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఐడెంటిఫై చేసి ఇవాళ 44 బ్రాంచ్లు యూనియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. ఆ 44 కనీసం ఒక ప్రధాన పెంచి 60 బ్రాంచీలుగా పెంచే దిశగా రాబోయే సంవత్సరం రోజుల్లో ఈ కార్యక్రమం దాచే దిశగా మీరందరూ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని అడుగు వేయాలని ఆ దిశగా ఎగ్జిబ్యూషన్ కూడా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ తద్వారా జిల్లాలో మీ రైతాంగానికైతేనేమి పారిశ్రామికవేత్తలైతేనేమి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా మరి యూనియన్ బ్యాంక్ ఉండేలా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి రీజనల్ బ్రాంచ్ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యూనియన్ బ్యాంక్ మొదట మా ప్రాంతం పెట్టినప్పుడు నేను బిజినెస్ చేసేటప్పుడు నేను కార్పొరేషన్ బ్యాంక్ లో నా అకౌంట్స్ అని ఉండేది. నేను అప్పుడు పొలిటికల్ లైఫ్ వచ్చిన తర్వాత నా మొదటి బ్యాంక్ యూనియన్ బ్యాంక్. నా అకౌంట్ ఓపెన్ చేసింది యూనియన్ బ్యాంక్ లో. ఈరోజు నా కారు లోన్ కూడా యూనియన్ బ్యాంక్ లోనే. మా కార్పొరేషన్ నిధులు నన్ను వచ్చి అడిగిన వెంటనే ఆ రోజుల్లో మాకున్న అమృతశ్రీ ఫస్ట్ నా దగ్గర అమౌంట్ అని డిపాజిట్ చేసి కూడా యూనియన్ బ్యాంక్. అలాంటి బ్యాంక్ ఈరోజు మన రీజనల్ బ్యాంక్ కడప నగరానికి రావడం మన కడప జిల్లా వాసులకు అందరికీ కూడా సేవలు అందించడానికి ఒక రీజనల్ ఆఫీసర్ ఆశా మాస్టర్ గారు అలాంటి రీజనల్ ఆఫీస్ ని తీసుకొచ్చినట్టు బ్రహ్మానందరణ గారికి చీఫ్ మినిస్టర్ బ్రహ్మానందరణ గారికి జస్మీలకి రాబోయే రోజుల్లో మా నగరం అభివృద్ధి కావాలంటే మీ వంతు చాలా అవసరం ఉంటుంది. కడప ఒక ఇండస్ట్రియల్ ఏరియా జోన్కి లోన్స్ శాంక్షన్ చేసిన కృతజ్ఞత చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇచ్చే లోన్ రేపు భవిష్యత్ తరాలైనటువంటి ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చుకుంటా ఇండస్ట్రియల్స్ వాళ్ళందరూ పెడితే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా అందరూ పాల్చుకోవడానికి రీజనల్ సేవలు జిల్లా వ్యాప్తిగా ఇప్పుడు మా ఇంటి అభినాశం పెట్టు జిల్లాలో 44 బ్రాంచ్లు ఉన్నాయి. ఇంకా మీ బ్రాంచెస్ తీసుకొని ఇప్పుడు మా డ్రాపా గ్రూప్స్ కూడా కొంతమందికి మీరు ఇంత వర్క్ రోడ్ శాంక్షన్ చేయడం ఇప్పటికీ ఇండస్ట్రీస్ కి ఇంకా మీరు ప్రోత్సహించడం మీ అందరిని అభినందిస్తున్నా. భవిష్యత్ మా నగరానికి మా జిల్లాకి మీ సేవలు ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ స్టాఫ్ అందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టి ఆయా సంస్థలు పనిచేస్తున్న వారి జీవితాలతో చెలగాటమాడడం తగదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కమనూరు శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రోడ్లు మొదలుకొని రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఓడరేవలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బొగ్గు గనులు చివరికి బీఎస్ఎన్ఎల్ టవర్లు కరెంటు వైర్లు కూడా వదలకుండా అంగట్లో అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన ఈ ప్రభుత్వ ఆస్తులు చూస్తే పరిస్థితి పాలకులకు ఎంతమేర దిగజారో అర్థమవుతుందన్నారు. 26,700 కిలోమీటర్ల జాతీయ రహదారులు 400 రైల్వే స్టేషన్లు 150 రైళ్లు రైల్వే ట్రాక్లు 42,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్లు 5,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల హైడ్రో సోలార్ పవన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సైతం పాలకులు వదలలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలు తమ ఆలోచన విధానమైన మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఉద్యోగులు కార్మికులు రాజకీయ నాయకులు అందరూ కూడా రేపు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానికి సంపూర్ణ మద్దతుగా
మేము సీపీఎం పార్టీ కడప జిల్లా కమిటీ తరఫున మేము కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు మరొక ముందడుగు వేసి మీకు నచ్చిన వారు ఎవరైనా కూడా రోడ్లు కొనొచ్చు, మీకు నచ్చిన వారు ఓటరేవులు కూడా కొనొచ్చు. ఇట్లాంటి భారతదేశంలోనే 400 రైల్వే స్టేషన్ల అమ్మకానికి ఇవాళ తెరదీశారు. అట్లాగే 150 రైల్వేలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. 42,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ సంబంధించి అవి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాం. హెచ్పిసిఎల్ బీపీసీఎల్ వారికి సంబంధించిన పైప్ లైన్ 8,000 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. ఈ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా చేయని పని ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే సహజ వనరులైన బొగ్గును 160 బొగ్గు గనులను కూడా ఇవాళ ప్రైవేట్ వారి కోసం అప్పచెప్పడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఇతర మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 761 మైనింగ్లు కూడా ఇవాళ పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తాం, ఎవరైనా ప్రైవేట్ దారులు వచ్చి కూడా కొనుగోలు చేయని చెప్తున్నారు. 25 విమానాలను కూడా ఎయిర్ ఇండియా ఇలాంటి సంస్థల్లో ఉన్న విమానాలను కూడా అమ్మకాన్ని కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు కూడా ఓడరేవులు ఏమన్నా కూడా ప్రభుత్వ ఆధీనంలో లేదు, 9 ఓడరేవులు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. మేజర్ మైనర్ పోర్ట్ అని ఉంటాయి, అట్లాగే మైనర్ పోర్టులుగా ఉండేవి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అజమాయిషి, రాష్ట్ర యొక్క ప్రభుత్వాల పెత్తనంలో ఉంటాయి. అటువంటి 31 ఈ ఓడరేవులు కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కోసము ఇవాళ కేంద్ర ప్రభుత్వం పిలిపేయడం జరుగుతుంది, టెండర్ పిలిపేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో టాటా రోడ్డు, బిర్లా రోడ్డు అని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా టోల్గేట్లు పెట్టుకొని వసూలు చేసుకోవడము, ఏదైతే షిప్ యార్డ్కి సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు భారతదేశానికి యొక్క అంతర్గత భద్రతలు కూడా లోపం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా అమ్మడానికి లేదు, సహజ వనరులను కూడా ఏవి కూడా అమ్మడానికి. 2013లో మూసివేసి తిరిగి 2018లో ప్రారంభించిన శారదా నిలయం ఎయిడెడ్ హై స్కూల్ను ప్రస్తుతం పిల్లలు ఎవరూ లేరని మూసివేయడం బాధాకరమని ఆ పాఠశాల కరస్పాండెంట్ బండార్ రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొన్ని అసాంఘిక శక్తుల ప్రభావం వల్ల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక మూసివేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. కొన్ని పత్రికల్లో శారదా నిలయం స్కూల్ రికగ్నేషన్ రద్దు చేశామని డిప్యూటీ డిఓ ప్రకటన ఇవ్వడం జరిగిందని, విద్యార్థులు ఎవరు చేరవద్దని చెప్పారని తెలిపారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశానుసారం వారి బాధ్యతను గౌరవిస్తున్నామని తెలిపారు. తిరిగి పాఠశాల పునరుద్ధరణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పునఃప్రారంభిస్తామని తెలిపారు. అధికారులు కూడా సమస్యను సానుకూలంగా పరిష్కరించగలరని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ శారదా నిలయం ఎయిడెడ్ హై స్కూల్, ఇది కడప టౌన్లో పాతకాలం ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్కూల్. ఈ స్కూల్ గతంలో హబీబుల్లా స్ట్రీట్లో ఉండేది. హబీబుల్లా స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ స్కూలు 2013లో బిల్డింగ్ కొంచెం శిథిలావస్థలో ఉండటం వలన, అది అక్కడ బిల్డింగ్ పడిపోవటం వలన, ఆ బిల్డింగ్కి ప్రత్యామ్నాయ బిల్డింగు ఇంకొక బిల్డింగ్ను సూచించకపోవడం వలన, చూపించకపోవడం వలన, కట్టకపోవడం వలన అది అప్పుడు క్లోజ్ అయిపోయింది. 2013లో క్లోజ్ అయిన తర్వాత 2018లో మాకున్నటువంటి వసతుల ప్రకారం మూలవంక దగ్గర గతంలో గురుకుల పాఠశాల జరిగినటువంటి ఆ బిల్డింగ్లోకి స్కూల్ షిఫ్టింగ్ చేసుకుని అక్కడికి పర్మిషన్ను గవర్నమెంట్ నుంచి రీఓపెన్ పర్మిషన్ తెచ్చుకొని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఇప్పటిదాకా మేము ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ ఉచిత భోజనము, ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఉచిత భోజనము, ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము కల్పించడానికి కారణము గవర్నమెంట్ వారు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏదో ఒక సందర్భంలో వారి యొక్క నియమ నిబంధనల ప్రకారము మాకు కేటాయించడం జరుగుతుంది అన్నటువంటి నమ్మకంతో మేము ఆ విధంగా చేస్తూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం కూడా ఆ విధమైనటువంటి అవకాశం లేదు అన్నటువంటి కారణంతో మేము అధికారులను కలవడం జరిగింది. ఆ విధంగా కలుస్తున్నందువలన అనుకోని విధంగా ఈ నెల 10వ తారీఖున ఆర్జేడీ గారు స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన అనంతరం స్కూల్ని రికగ్నిషన్ని క్యాన్సిల్ చేస్తున్నామని 18వ తారీఖున ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చిన అనంతరం ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే బక్రీదు పండగ, బక్రీద్ మొహరం పండగ కంటే ముందు రోజు కొంత పిల్లలు వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉండింది కాబట్టి శనివారం రోజున స్కూల్కి అధికారులు వచ్చి ఆ క్లోజింగ్ ఆర్డర్ని మాకు ఇచ్చి పిల్లలందరినీ మీరు వేరే స్కూళ్ళలో చేరండి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆదివారం వదిలేసి సోమవారం కూడా మళ్ళీ అధికారులు వచ్చి
పిల్లలకి అదే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు స్కూల్ బస్సు పంచర్ కావడం వలన పిల్లలు ఎవరూ స్కూల్కు రాకపోవడం వలన పిల్లలు ఎవరూ లేరు అని చెప్పని స్కూల్లో పిల్లలే లేరు అన్నటువంటి విషయాన్ని రాసుకొని వెళ్ళడం జరిగింది. సో ఈ రోజున పేపర్లో వచ్చింది పిల్లలందరూ వేరే స్కూళ్ళల్లో చేరిపోండి, మీరందరూ టీసీలు తీసుకోండి అని చెప్పి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. మా యొక్క అభ్యర్థన ఏంటంటే, మీరు ఇక్కడ కడపలో ఉన్నటువంటి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు రికగ్నిషన్ని రద్దు చేపరచడం జరిగింది. అయితే మాకు కమిషనర్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీకి మా స్కూల్ యొక్క రద్దుపరిచినటువంటి దాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాకు ఒక 30 రోజుల వెసులుబాటు మాకు ఉంది. సో ఈ 30 రోజుల వెసులుబాటులో మేము కమిషనర్ గారికి, ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీకి మేము విన్నవించుకుంటాము. తదుపరి జరిగేటువంటి పరిణామాలు ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రకారము దాన్ని ఆచరిస్తాం. కాకపోతే వాళ్ళు అక్కడ మమ్మల్ని కన్సిడర్ చేస్తారా కన్సిడర్ చేయరా అన్నటువంటి విషయం తెలియకుండానే ఇప్పుడే పిల్లల్ని బయటకు వెళ్ళిపోండి, టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పడం మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కేవలం ఆ విధంగా చెబితే పిల్లలు వెళ్ళిపోతే అక్కడ మేము రీకన్సిడర్ చేయమని పైన ఆఫీసర్లను అడిగినప్పటికీ కూడా ఇక్కడ పిల్లలే లేరు కాబట్టి మేము వాళ్ళ యొక్క వాళ్లకు స్కూల్ను మళ్ళీ జరుపుకోండి అనే అటువంటి ఛాన్సు లేదు. ఒకవేళ ఈ సంవత్సరం కమిషనర్ గారికి మేము విన్నవించుకున్న తర్వాత ఈ విద్యా సంవత్సరాన్ని కొనసాగించినట్లయితే ప్రభుత్వం వారు ఏవైతే మా దగ్గర ఉన్నటువంటి లోపాలని పలానా చూపించారో, బిల్డింగ్ రేకులు ఉన్నాయని చెప్పి చూపించారో, వాటిని మేము మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవటము, స్లాబ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడము, నియమ నిబంధనలను మళ్ళీ మేము వాటన్నింటినీ పాటించి మా స్కూల్ యొక్క కంటిన్యూటీని మేము చేసుకోగలమనే ఆశ మాకు ఉంది. కాబట్టి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ మా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి పిల్లలను టీసీలు తీసుకొని వెళ్ళండి, మీరు ఆ స్కూల్లో చేరొద్దండి అనేటువంటి మాత్రం దయచేసి చేయొద్దు అనేది మా అభ్యర్థన. ఇందులో మేము ఏ అధికారులను కూడా ఇందులో మేము ప్రస్తావించడం లేదు. కడప జిల్లా పులివెందుల రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పులివెందుల డీఎస్పీ కార్యాలయం ఆవరణలో పులివెందుల మండల పరిధిలోని ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లకు, ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లకు సమావేశపరిచి వారికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి వాహన చోదకుడు సెల్ఫోన్, డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోరాదని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయరాదని, లైసెన్స్ లేని వారు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని కోరారు. జీరో ప్రమాదాలే పులివెందుల పోలీసుల లక్ష్యమని, దీనిని సాకారం చేయటకు వాహన చోదకులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటించవలసిందిగా కోరారు. పులివెందుల ఆటో డ్రైవర్లకు ఎవరికి ఇప్పటి వరకు నేర చరిత్ర లేదని, అదేవిధంగా రోడ్డు భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి డ్రైవర్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, మాస్క్ లేని వారిలో ఆటోలు ఎక్కించుకోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బంగారు దుకాణాలలో విక్రయాల సమయంలో హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అమలు కష్టసాధ్యమని గుర్తించి ప్రభుత్వం తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని జిల్లాలోని స్వర్ణకారులు, బంగారు నగల వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ హాల్మార్క్ హెచ్యుఐడి అమలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై స్వర్ణకారులు, బంగారు నగల వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా వారు జిల్లా వ్యాప్తంగా దుకాణాలను మూసివేసి ర్యాలీలు నిర్వహించి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. హెచ్యుఐడి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా స్వర్ణకారుల డిమాండ్ ప్రభుత్వంతో ఏమంటే, హాల్మార్క్ అది నాణ్యతమైన బంగారు ఇచ్చేటందుకు స్వర్ణకారులు కూడా దానికి స్వాగతిస్తున్నారు. లేకపోతే ఏమంటే, ఒక చిన్న హెచ్యుఐడి అని ఒక కోడ్ తీసుకొచ్చారు. ఆ కోడ్ వచ్చేసి ఏ బంగారంగడుని కూడా దాంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా ఏమంటే, సన్న సప్క వ్యాపారస్తులకు లైసెన్స్ లేని ప్లాట్ఫామ్ మీద 4 బతికేటందుకు, ఒకరిద్దరు బతికే వాళ్లకు, అలా 100 మందిలో 10 మందికి దానికి అర్హులై ఉంటారు, కానీ 90 మంది దానికి అర్హులు కారు. అందుచేత మన దేశమంతటా దాదాపు 200,000 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, రాష్ట్ర దేశ ప్రభుత్వానికి. అలాగే ఈ స్వర్ణకారుల ఉపాధి కోల్పోయే ప్రమాదమైన హెచ్యుఐడిని
విపరీతించుకోవాలని దేశమంతటా వ్యాపారస్తులు దీని మీద నిరసన కూడా తెలిపారు. తాము హాల్ మార్క్ వేసేందుకు వ్యతిరేకం కాదని కేవలం హెచ్యుఐడిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నారు. హెచ్యుఐడి అనేది వినియోగదారునికి ఏమాత్రం ఉపయోగపడదన్నారు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం మండిగా వ్యవహరించడానికి సరికాదంటున్నారు. ఇటువంటి తరుణంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులు ఈ విషయంగా జోక్యం చేసుకుని తమ సమస్యకు పరిష్కారం లభించేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా సిపిసి అందించే ప్రత్యేక కథనం మీకోసం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన ఈ హెచ్యుఐడి అనే ఒక పద్ధతిని మన దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారస్తులందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఏ కస్టమర్కైనా కానీ ఏ షాపర్లకైనా కానీ ఏ వ్యాపారస్తులకైనా కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విషయము. ఎందుకంటే హెచ్యుఐడి అనేది వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కు మనము బిల్లు వేసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు తీసుకొని ప్రతి ఒక్కరికి మేము బిల్ పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సీరియల్ ప్రకారము వస్తు ప్రతి ఒక్క వస్తు మీద సీరియల్ ప్రకారము మేము అమ్మాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతి తీసుకొస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము వ్యాపారస్తులందరము. ఎందుకంటే దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కస్టమర్కైనా సరే మనకు వ్యాపారస్తులకైనా సరే ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వస్తు మీద మేము ఐడెంటిఫై చేయాలంటే ఇది కాని పద్ధతి. దేశవ్యాప్తంగా ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంతమంది పన్నులు ఉన్నారు, ఎంత వ్యాపారస్తులు, కానీ ఇటువంటి పద్ధతిని తీసుకురావడం కేంద్ర ప్రభుత్వము చాలా పొరపాటని నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, వీళ్ళు నాలుగు గోడల మధ్యన వీళ్ళందరూ కూర్చొని ఆఫీసర్లు మాట్లాడుకోవడము, అది ప్రజల మీద వ్యాపారస్తుల మీద తీసుకురావడము, ఇదేమైనా మంచి పద్ధత? ఇది పద్ధతి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపశమనించుకొని మన వ్యాపారస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్యుఐడి విధానాన్ని మేము బంగారు వ్యాపారస్తులు అందరూ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కానీ హాల్మార్క్ విధానాన్ని మాత్రం ఏమి వ్యతిరేకించడం లేదు, హాల్మార్క్ వేయిస్తాము. కానీ హెచ్యుఐడి విధానము అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్, ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. హాల్మార్క్ మేము ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క వస్తువు మీద హాల్మార్క్ వేయించి ఇవ్వగలుగుతాము. కానీ అది కస్టమర్కు చాలా ఇబ్బంది. ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ కస్టమరే భరించాలి. అదే విధంగా ఇది వ్యాపారస్తులకు కూడా చాలా ఇబ్బందికరం. అన్ని విధాలా ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికి ఈ విధానం కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలనేసి ప్రతి ఒక్క వస్తువు మీద మేము హాల్మార్క్ వేయిస్తాము. కానీ హెచ్యుఐడి విధానానికి మాత్రము మేము పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు ఇప్పుడే బంగారు రంగంలో చాలా వరకు నష్టపోయారు. అన్ని విధాల ఈ కరోనా ఇబ్బందుల వల్ల అన్ని విధాల చాలా నష్టపోయారు. కానీ ఇంకా మనం నష్టపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయకూడదని మేము కోరుకుంటున్నాము. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రొద్దుటూరు శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి. దేశ చరిత్రలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రైవేట్ సంస్థకు చెల్లించిన డిపాజిట్లకు ప్రజలకు చేర్చేందుకు బాధ్యత తీసుకుని ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అలాంటి ప్రభుత్వంలో ఉన్నందుకు గర్వపడుతున్నట్లు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా అగ్రిగోల్డ్ డిపాజిట్లను అన్నింటినీ తిరిగి చెల్లించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇస్తూ 20,000 రూపాయల లోపు డిపాజిట్దారులకు తిరిగి నగదు అందజేసేందుకు కృతజ్ఞతగా మున్సిపల్ పార్క్ ఎదురుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులు, వైసీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ప్రొద్దుటూరు మండల సోమలవారిపల్లి పంచాయతీ 1వ సచివాలయం ఎదుట సర్పంచ్ ప్రశాంత్ శేఖర్, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో అగ్రిగోల్డ్ లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పంచాయతీ పరిధిలోని సుమారు 334 మంది లబ్ధిదారులకు మేలు జరిగిందని ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ కట్టామండి, అప్పటి నుంచి మాకు డబ్బులు రావడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాకు డబ్బులు వస్తుంది అగ్రిగోల్డ్ది, ఆయనకు కృతజ్ఞతలు. 10,000 రూపాయల లోపల డిపాజిట్ చేసిన వారికి, 10,000 పైన నుంచి 20,000 లోపల డిపాజిట్ చేసిన వారికి దాదాపుగా 7 లక్షల పైచులకు బాధితులకు 666,84,84 లక్షల రూపాయలు ఈరోజు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. గ్రామ సచివాలయాల ద్వారా ఈ లబ్ధిదారులను గుర్తించి, ఈ బాధితులను గుర్తించి, ఆ గుర్తించిన బాధితులను సిఐడి వారి దృష్టికి పంపించి సిఐడి డిపార్ట్మెంట్ వారు నిర్ధారణ చేసిన తర్వాతనే
664,84,84 రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఈ రోజు నేరుగా డిపాజిట్ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ డబ్బు తీసుకున్న బాధితులందరూ కూడా పేదవారు. ఒక సంస్థ దివాలా తీసినప్పుడు ఆ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తులు నా రాష్ట్ర ప్రజలని చెప్పి పేదవారని చెప్పి వారి యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వానికి నెత్తికెత్తుకొని ప్రభుత్వమే డబ్బులు చెల్లించిన దాఖలాలు ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిది. ఇటువంటి అద్భుతాలు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హృదయానికే ఆ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని చెప్పడానికి ఈరోజు గొప్ప ఉదాహరణ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట ఇవ్వకపోయి ఉంటే అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు వందలకు పైగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్పందనకు మేము సంతోషిస్తూ ఉన్నాం, గర్వపడతా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ 334 మందికి సుమారు 20,000 ఉండేవారికి ప్రతి ఒక్కరికి ఈ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి అన్ని విధాలా ఆదుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మీరాజా, హరిప్రసాద్, జాబిర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ ఫ్యాక్టు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు చేయాలని, డీఎల్ను సకాలంలో చెల్లించాలని, సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నూతన విద్యా విధానంపై కూడా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వీటితో పాటు ఇతర అనేక డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఈ ఆందోళనకు ఎన్జిఓ సంఘం నాయకులు మద్దతు తెలియజేసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. 18వ సంవత్సరం జూలై నుంచి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇప్పటికీ అమలు పరచకపోవడము, ఇప్పుడు పీఆర్సీ కమిటీ నివేదిక రూపొందించి 1 సంవత్సరం పైనయింది, ఇప్పటికి కూడా దాన్ని బహిర్గతపరచకపోవడము, వెంటనే పీఆర్సీని అమలు పరచాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఎలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి 13 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందర కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, అలాగే జేఏసీ, అలాగే సిపిఎస్ అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడము చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి వారికి చెప్పి ఈ బీద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి ఈ విద్యా వ్యవస్థను బాగుపరచాలని చెప్పి ఉపాధ్యాయులుగా మేము కోరుకుంటున్నాం. 30-20 సంవత్సరాల నుంచి మేము విద్యా వ్యవస్థలో ఉన్నాం, దాని మంచి చెడు మాకు తెలుసు. అధికారులు నిన్నామన్నా వచ్చారు, వాళ్ళ ఆలోచనలతోనే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు తప్ప మా ఆలోచనలు తీసుకోకపోవడం అనేది విద్యా వ్యవస్థ గొడ్డలు పెట్టిగా మేము పేర్కొంటూ ఇప్పటికైనా కానీ పీఆర్సీ, డిఏ, సిపిఎస్ అమలు పరచకపోతే, సిపిఎస్ రద్దుపరచకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాలను మేము రూపొందించి ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తామని ఫ్యాప్టో పక్షాన మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి యోజనల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. పాలకులు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైనా యువతకు ఇచ్చిన హామీలు విభజన చట్టం అమలు కాకపోవడంపై స్థానిక సిపిఐ కార్యాలయంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చిన పాలకులు ప్రస్తుతం పట్టి పట్టినట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ ఖాళీల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో చదువుకున్న నిరుద్యోగ యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి ఉన్న ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో పాటు ఇతర అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. ఇవాళ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకమునుపు విద్యార్థి యువకులకు అనేక హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత హామీలను మరిచేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉంది. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్ ఇస్తానని చెప్పారు, ప్రతి ఏటా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఇవాళ ఉద్యోగాల కోసం కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సంఘాలను విద్యార్థి యువజన ప్రజా సంఘాలను ఐక్యం చేస్తూ ఉన్నాం. ఐక్య కార్యాచరణ చేపడతా ఉన్నాం. కాబట్టి ఐక్య ఉద్యమాలను
प्रभुत्मी प्रयत्न चस्ताबी इप्कना राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी राष्ट्र में उठी निरुद्योग उद्योग अवकाश कल नूत परश्रम निर्माण जरूरी तद्वारा निरुद्योग पूर्ची मे डिस्ट वार्ता मुगे मुझे मुख्यांश मरकसारी ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం. యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం అమజద్ బస్సా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మేయర్ సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.